హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజీ ఆఫీస్ సెంటర్ బిజీ అవర్ నా ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. అయితే మీలో బిగ్ బాస్ ఎవరో చూస్తున్నారు. నేనైతే బిగ్ బాస్ ఫ్యాన్ అండి, ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్ చూస్తాను. అయితే గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. నేనైతే శోభాశెట్టి వెళ్ళిపోద్దేమో అనుకున్నాను. నాకు శోభాశెట్టి గేమ్ అంటే ఒక ఎలా ఆడుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఆడుతున్నారు. వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఒకరికొకరు ఆడుకుంటున్నారు అంతే. శివజన్ అలా కాదే, వాళ్ళకు జస్ట్ మంచి చెడు చెప్తున్నాడు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటున్నాడు అంతే తప్ప వాళ్ళ గురించి గేమ్ ఆడలేదు కదా శివాజ్ బ్రో. వాళ్ళ గురించి వాళ్ళకి గేమ్ హెల్ప్ చేయట్లేదు కదా. వీళ్ళు అలా కాదు కదా గౌతమ్, మీరు అడుగుతున్నారు కదా అస్తమాను, శివజన్ అస్తమాను వాళ్ళిద్దరికీ సపోర్ట్ వస్తారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అతన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, మరి ప్రియాంక అమరు శోభాని ఎందుకు అడగట్లేదు అని. వాళ్ళది కూడా రాంగే కదా. వాళ్ళ ముగ్గురు గేమ్ ఆడుకుంటున్నారు అవునా కదా. మరి అది ఎందుకు నువ్వు బ్లేమ్ చేయట్లేదు? నా ప్రియాంక మీ చెల్లెనా? ప్రియాంక శోభ అమరు ముగ్గురు గేమ్ వాళ్ళకు వాళ్ళు ఆడుకుంటున్నారు, ఒకరికొకరు సపోర్ట్. ఇవి ఇతను అలా కాదే, జస్ట్ ఏదో మంచి చెడు మాట్లాడుకున్నా అది కూర్చున్నప్పుడు. గేమ్ పరంగా అయితే ఇతని గురించి అతను ఆడలేదు, వాళ్ళ గురించి వీళ్ళు ఆడలేదు గేమ్ అవునా కదా. అస్తమని బ్లేమ్ చేస్తున్నావు కదా. నాగార్జున బ్రో సూపర్, మీరు బాగా అడిగారు. నా ఇంటెన్షన్ అంతే, లోపల నాకు ఏ ఫీలింగ్ ఉందో అదే అయితే మీకు కూడా వచ్చి అడిగారు గౌతమ్ని. వాళ్ళు అడిగినట్టు వీళ్ళని ఎందుకు అడగలేదు, ప్రియాంకని అమర్ని అడిగారు కదా, చాలా చాలా బాగానే వచ్చింది. ఓకే, నాకు నెక్స్ట్ శోభ అయితే వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను, తన హెల్మెట్ అయిపోతుంది అనుకుంటాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా బిగ్ బాస్ ఫ్యాన్ అయితే కామెంట్ చేయండి, అలాగే లైక్, షేర్, కామెంట్ రా ఫ్రెండ్స్.